చెప్పండి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఇప్పుడు మీకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ ఎలా అనిపిస్తుంది? బాగుంది, బాగానే ఉంది. పర్వాలేదు, జగనన్న అన్ని బాగానే అందించారు మాకు. ఓట్లు డాట్రా గ్రూపుల గురించి, రుణమాఫీల గురించి అన్ని బాగానే వచ్చింది. పథకాలు ఇప్పుడు జగన్ పెట్టి బాగున్నాయి, పథకాలు అన్ని బాగున్నాయి. మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ మళ్ళీ గెలుస్తారు అనిపిస్తుంది మీకు? గెలుస్తారు, గెలుస్తారు. అంత ఖచ్చితంగా గట్టి చెప్తున్నా, గెలుస్తారు. ఒకసారి చూడమన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తా అన్నాడు చంద్రబాబు. ఇచ్చారట ముందు, ముందు ఇచ్చారా? ముందంత వరకు వచ్చినవి కూడా క్యాన్సిల్ చేశారు, ముందు ఇచ్చారట. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ రోజు మీకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, దాని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు, మీకు అసలు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సొంతింటికి సహకారం అయింది కదా? చాలా బాగుందండి, మాకు చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. మాకు ఏది లేదు, ఇది వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాం. వచ్చినాయి, మా అబ్బాయికి పథకం వచ్చింది. మా అబ్బాయికి చదువుకుంటే సంవత్సరానికి 15 ఏళ్ళు పడ్డాయి, మళ్ళీ ఇల్లు పథకం వచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంతమంది వచ్చినాయి అమ్మా ఇల్లు స్థలాలు ఇవన్నీ? ఏం రాలేదండి, ఎవరు ఇవ్వలేదు మాకు. జగన్ గారు ఇచ్చారు. అదే గెలుస్తారంటావా జగన్మోహన్? గెలుస్తారండి, ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. అది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగుందా జగన్ పరిపాలన? నచ్చింది, బాగుందండి, బాగా నచ్చింది. బాగా చేస్తున్నారు, ప్రతి ఒక్కటి ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు వాలంటీర్లు వస్తున్నారమ్మా మీ తెలియని చెప్తున్నారు? తెలియని చెప్తున్నారు, ఇంటికి వస్తారు. మేము నిద్ర లేవగలిగితే వచ్చి పింఛన్ ఇచ్చిపోతున్నారు మా అత్తగారికి, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు ఒకసారి చూడండి జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తా అన్నాడు, నమ్ముతారా? నమ్ముతారా అంటే అది జనం ఇష్టం కదా, మేము మట్టికి జగన్కే వేస్తాం. జగన్కే వేస్తాం. మరి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను సార్ అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇస్తే వాళ్ళు వండుకుంటారండి, ఎవరు ఇస్తే వాళ్ళు వండుకుంటారు. ముందు ఇల్లు కావాలి కదా, అది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని సార్ ఓడిస్తామని చెప్పి అన్ని పార్టీలు కలుస్తున్నాయి అమ్మా, మీరేమంటారు? అది వాళ్ళ ఇష్టం, దేవుడు అట్ట పెడితే అట్ట జరిగిద్దండి. ఒకళ్ళంటే అయ్యేది కాదు కదా.